మేదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట మండలంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించిన 59 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం అందించిన ముస్లింలకు రంజాన్ తోఫా మేదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహమ్మారి నుంచి రక్షణ పడాలంటే ముందు ఆ వ్యాధి లక్షణాలు ఉన్నవారు నిర్భయంగా సంబంధిత అధికారులకు నాయకులకు తెలపాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వం అందించే మెడికల్ కిట్ ను వాడాలని అన్నారు. మెడికల్ పై నమ్మకం లేకపోతే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అన్నారు. కరోనా వచ్చిందని ఎవరు కూడా భయపడకూడదు, అలాగే ఆ మహమ్మారిపై నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు అన్నారు. ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే గ్రామ స్థాయి నాయకులకు తెలపాలని సూచించారు. కరోనా కష్టకాలంలో సైతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని కూడా అందించడం జరుగుతుందని, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేదలకు ఒక వరం లాంటిదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఫరీద్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది గ్రామాలల్లా. గ్రామాలల్లా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విలేజ్ సెక్రటరీలు, మన ఊరంతా కూడా వచ్చి మీకేమైనా సింప్టమ్స్ ఉన్నాయా, మీకు సర్ది ఉందా, దగ్గు ఉందా, జ్వరం ఉందా, తలనొప్పి ఉందా, బాడీ పెయిన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. చెప్పండి నిజం చెప్పి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, కిట్ ఇస్తారు. ఆ కిట్ తీసుకొని జాగ్రత్త వాడాలి. మాస్క్ వేసుకొని వెళ్ళి చెక్కులు డ్రా చేసుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి. ఇప్పుడు సెకండ్ డోస్ నడుస్తుంది, 15th తర్వాత మళ్ళీ ఫస్ట్ డోస్ వస్తుంది. భయపడకండి, అందరు వ్యాక్సిన్ వేయించుకోండి.